నమస్కారం. రామ్కృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోను పూర్తి చివరి వరకు చూడాలని కూడా నా యొక్క విన్నపం అండి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వాయుతత్వపు రాశి, ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇది 6 నంబర్లో, అంటే శుక్రుడు 6 నంబర్లో ఉంటాడని కూడా మీకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈ యొక్క తులారాశి అనగానే చిత్త మరియు స్వాతి విశాఖ నక్షత్రాలలో జన్మించిన వారికి ఈ యొక్క తులారాశి అధిపతిగా ఉంటాడు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ యొక్క తులారాశిలో లగ్జరీ మైండెడ్ గా పీపుల్స్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే, ఉదాహరణకి మనం చూసినట్లయితే చిత్త నక్షత్రం ఎవరిదండి, హనుమాన్ది. అయితే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. అదేవిధంగా ఇక్కడ స్వాతి నక్షత్రం అనేది కూడా చాలా అద్భుతమైన నక్షత్రము. ఎటువంటి దోషం లేని నక్షత్రం అంటే ఫస్ట్ మనం చెప్పుకునేది స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన వారు లక్ష్మీ నరసింహస్వామి కరుణకు వీళ్ళు అంటే ఎక్కువగా వీళ్ళ యొక్క కరుణ కటాక్షాలు ఎక్కువగా స్వామివారు ఇస్తారని కూడా మనకు పూర్వీకులు మరియు శాస్త్రాలలో కూడా లిఖించబడింది. అంటే స్వాతి నక్షత్రంలో పుట్టిన వారు అసలు వెనుతిరుగు చూసుకోకుండా 1 స్థానాలలో స్థిరపడతారని కూడా మనకు శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా విశాఖ నక్షత్రం అనేది కూడా మంచి నక్షత్రము. దీనికి అదిదేవుడు అంటే ఈ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రుడు. ఇంద్రుడు కూడా ఒక విధంగా చెప్పాలనుకుంటే తనను శరణు కోరి వచ్చిన వారికి ఏదైనా చేసి పెట్టే మంచి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఇంద్రుడు ఈ మూడు యొక్క రూపాలే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఇక్కడ తులారాశి. అంటే లక్ష్మీ నరసింహస్వామి మనల్ని ధనాన్ని ఆర్థికంగా 1 స్థానాన్ని తీసుకెళ్తాడు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని మనం ప్రదక్షిణలు, గిరి ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా మంచి ఉపయోగం అనేది కూడా మనకు సిద్ధిస్తుంది. అదేవిధంగా మన జీవితంలో ఉన్నటువంటి శనిని మనకు మన మీద ప్రభావం చూపెట్టకుండా శనిని అడ్డుకునేవాడు ఆంజనేయ స్వామి. కాబట్టి తన యొక్క ఆరాధన కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా మనకు సంపాదించిన సంపదను లగ్జరీగా నిలబెట్టడంతో పాటు అభివృద్ధిని చేసేవాడు ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడిని కూడా మీరు ఎక్కువగా ఆరాధన, అంటే ఈ యొక్క దేవలోక పారిజాతము పువ్వులను కనుక మీకు ఎక్కడైనా దొరికినట్టయితే ఈ మాలగా చేసి విష్ణుమూర్తికి గనక వేసినట్టయితే విష్ణుమూర్తి శాంతిస్తాడు, మీరు అనుకున్న వరాలు కొని తెస్తాడు. కాబట్టి ఇలాంటి వివరాలు మరెన్నో ముందు మీకు తెలియజేయాలనుకుంటే మీరు రామ్కృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ యొక్క తులారాశిలో, అంటే మీరు తులారాశిలో మీరు జన్మించినట్టయితే మీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నా మీరు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా మీ పేరుని ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారము కరెక్షన్ చేసుకొని మీరు భవిష్యత్తులో ఒక మంచి స్థానాన్ని ఆక్రమించుకోవాలనేది కూడా నా యొక్క ధ్యేయం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదం.